మార్కాపురం జిల్లా సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని జనసేన వీర మహిళా నాయకులు అన్నారు. మార్కాపురం జిల్లా సాధన కోసం స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుండి జనసేన మార్కాపురం ఇన్చార్జ్ ఎమ్మడి కాసినాథ్ ఆద్వర్యంలో జనసేన వీర మహిళా నాయకులు ర్యాలీగా బయలుదేరి స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నందు రిలే దీక్ష చేపట్టారు. దీక్ష సభను జేఏసీ వైస్ చైర్మన్ ఎమ్మడి కాసినాథ్, కన్వీనర్ షేక్ సైదా, సిపిఐ నాయకులు అందే నసరయ్య, వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, జేఏసీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మహిళా నాయకులు మాట్లాడుతూ మార్కాపురం ప్రాంతాన్ని జిల్లా చేయాలని గత 2 నెలలుగా అనేక ఉద్యమ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంత నాయకులకు ఏమాత్రం చేమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని అత్యంత వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లా చేయాలని తెలిపారు. సదరు మహిళగా నేను ఇక్కడ నిలబడి జగన్ సార్ మిమ్మల్ని మీకే చెప్తున్నాను, ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు జనాలు. కరోనా అప్పుడు నిజంగా చెప్తున్నాను వైద్యం అందక ఎంత ఇబ్బంది పడ్డారో మా అందరికి తెలుసు. మీరు కూడా కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు ఎండల్లో వానల్లో నీళ్ళలో అన్ని చోట్ల అన్ని వేస కాలాల్లో మీరు నడిచారు కదా, మీకు తెలుస్తుంది కదా ఎక్కడెక్కడ జనాలు ఎక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది అండి మన మార్కాపురం కూడా వెనుకబడ్డ ప్రాంతం అని అందరం మొత్తుకుంటున్నాం. మాకు డిస్టిక్కి ఇవ్వండి, డిస్టిక్కి ఇవ్వండి, మా మార్కాపురం జిల్లా చేయనని ఆయన చీమ కూడా కుట్టినట్టు ఉంటున్నారండి. మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అందరూ ప్లీజ్ మీరైనా స్పందించండి సార్, మీకే చెప్తున్నాను మా మార్కాపురంని జిల్లా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేర్లు చెప్పానండి, మొన్న ఒక రీసెంట్గా హాస్పిటల్ గవర్నమెంట్ మన జిల్లా హాస్పిటల్ అండి మార్కాపురంలో ఉంది జిల్లా హాస్పిటల్ వెళ్తే ప్రెగ్నెంట్ లేడీ నొప్పులతో బాధపడుతుంటే ఏంటంటే ఒక అప్పుడే వచ్చారు పల్లెటూరు నుంచి వచ్చారండి, డాక్టర్ లేరు, అసలు సరిగ్గా వైద్యాలు అందట్లేదు సరే అని చెప్పి ఒంగోలు పంపించారు, మధ్యలో చనిపోయారు. ఎందుకు జరుగుతుంది ఇలా? ప్రతి ఒక్కరు ఏడుపండి, ప్రతి ఆడది ఇక్కడ ఏడుస్తున్నారు. ప్లీజ్ మన ఊరిని మార్కాపురాన్ని జిల్లా చేయండి, మంచి వైద్యం మంచి విద్య అందుతుందని చెప్పి కోరుతున్నామండి. చేతులు ఇంకేమైనా చేయమంటే చెప్పండి, కత్తులు తెచ్చి కోసుకోమంటారా, సూసైడ్ చేసుకోమంటారా మమ్మల్ని చెప్పండి. ఎందుకు ప్రతి ఒక్క మహిళ బిడ్డ తల్లి చనిపోయిన రోజు ప్రతి ఒక్క నర్సుని డాక్టర్ని పిలిపించి ఒంగోలుకి పిలిపించి మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నారు? ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలండి? కరెక్ట్గా డాక్టర్ లేనప్పుడు వాళ్ళు వచ్చి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? నర్సులు వచ్చి చెప్పండి, అసలు మీ ఊర్లో కరెక్ట్గా వైద్యం విద్య ఉంటే ఎందుకు చచ్చారు, ఎందుకు ఇలా ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళి అడక్క తింటారు చెప్పండి? ఎందుకు అడక్క తింటారు? జాబుల కోసం ఇంతవరకు నోటిఫికేషన్ వదలలేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూలి పనులు చేసుకోవాలా, అసలు ఫ్యామిలీని ఎట్లా కాపాడుకోవాలి చెప్పండి? సో మీరు ఈ ఊరు మార్కాపురం ఈ మార్కాపురాన్ని జిల్లా చేసి ఇక్కడికే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడికే విద్య కరెక్ట్గా విద్య వస్తుంది, వైద్యం వస్తుంది, నీళ్లు అల్లాడుతున్నారు, ఎండాకాలం వచ్చింది, ఎట్లా ఒక్కసారి వచ్చి గమనించండి సార్. ఏసీ రూమ్ నుంచి బయటికి రండి, ఎమ్మెల్యే గారు ఎంపీ గారు జగన్ గారు రండి.